యాదగిరిగుట్ట దేవస్థానాన్ని కాంతులీనే యాదాద్రిగా దేశంలోని నరసింహస్వామి క్షేత్రాల్లోకెల్లా తలమానికంగా ఉండేలా తీర్చిదిద్దుతున్నారని శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ చినజీయర్ స్వామి కొనియాడారు. యాదాద్రిని ఉత్తమ క్షేత్రంగా తయారు చేయడానికి సీఎం కె చంద్రశేఖరరావు కృషి చేయడం అభినందనీయమన్నారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని జీవా ప్రాంగణంలో సోమవారం జరిగిన చినజీయర్ స్వామి తిరునక్షత్ర మహోత్సవానికి కేసీఆర్ దంపతులు, వారి కుటుంబ సభ్యులు హాజరయ్యారు. జీఆర్ స్వామికి పండ్లు, కానుకలు అందజేసి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా జీఆర్ స్వామి మాట్లాడుతూ, నా పుట్టినరోజున కేసీఆర్ పండ్లు పరివారంతో రావడం చాలా ఆనందదాయకమని అన్నారు. శ్రీ రామానుజాచార్య వారి విగ్రహంతో ఇక్కడ సమతా స్ఫూర్తి కేంద్రం ఏర్పాటు చేయడం మనకు ఎంతో గర్వకారణమని సీఎం కేసీఆర్ అభిప్రాయపడ్డారు. 108 దివ్య క్షేత్రాలను ఒకే చోట దర్శించుకునే భాగ్యం ఇక్కడ కల్పించడం దేశంలోనే మొదటిదన్నారు. ఇందులో మై హోమ్ గ్రూప్ అధినేత రామేశ్వరరావు కృషి ఎంతో కీలకమని ప్రశంసించారు. ఖర్చుకు వెనకాడకుండా వారి కార్యక్రమాన్ని పట్టుదలతో చేపట్టడం అభినందనీయమన్నారు. ఈ ఉదయం మనం మన పెద్దజీయర్ స్వామివారి మీద ఒక చిన్న గ్రంథాన్ని ఆవిష్కరించుకున్నాం. దాన్ని ఇప్పుడే మన ముఖ్య అమాత్య శేఖరులు శ్రీమాన్ చంద్రశేఖరరావు గారు సపత్నీకులై, సపరివారులై, సకుటుంబ సమేతులై వారిక్కడికి విచ్చేశారు. ఇదివరకు మన చిన్నప్పుడు ఏదైనా పత్రాలు రాసేటప్పుడు దాంట్లో రాస్తూ ఉండేవారు, మీరు సకుటుంబ సపరివార సమేతముగా రావాల్సింది అని. ఎవరో అడిగారు మమ్మల్ని, అయ్యా సకుటుంబం అంటే కుటుంబంతో కలిసి అని అర్థం, కుటుంబం కాకుండా ఇంకా ఎవరైనా ఉంటే పరివారం అంటారు, సపరివారంగా అంటే కుటుంబం, కుటుంబంలో వాళ్ళు, పరివారం, పరివారంతో కలిసిన వాళ్ళు, ఇంకా మళ్ళీ సమేతం ఎందుకండి అని. అంటే అయ్యా అంతమందితో కలిసి వచ్చాడు, మేత కూడా తెచ్చుకురావాలండి అంటే సమేతం అంటే మేతతో పాటు కలిసి అని తమాషాగా చెప్పారు. సమేతం అంటే మేతతో కాదయ్యా, కుటుంబము పరివారం కాకుండా ఇంకా ఉండేటటువంటి మిత్రులంతా ఉంటారు కదా వారందరితోటి కలిసి అని. కానీ మా కేసీఆర్ గారు నిజంగా సమేతముగానే వచ్చారు. పరివారం అందరూ, కుటుంబం అందరూ, దాంతోపాటు మొత్తం ఇక్కడ అందరికీ సరిపోయే అన్ని ఫలాలను కూడా తీసుకుని ఇక్కడికి వారు రావడం చాలా సంతోషంగా ఉంది. వారికి ఇప్పుడే ఒక చిన్న మన ఉదయం ఆవిష్కరించుకున్నటువంటి గ్రంథాన్ని వారికి అందజేశాం. దాని పేరు సత్య సంకల్ప, ఇది వానికి పేరు. ఒకనాడు నేను ఆ గణపతి దగ్గరికి వెళ్ళి నమస్కారం పెట్టుకుందామని వెడితే ఆ గణపతి ఒంటి మించి ఒక బొజ్జింక పాకుతోంది, కాక్రోచెస్ అది ఒకటి పాకుతోంది. కొంతసేపు నేను చూసా అది దాని మీద తొలగించుకుంటాడేమో వినాయకుడని, ఏం చేయలా. అప్పుడు నాకేమనిపించిందంటే ఒంటి మీదుండే కనిపించే ఒక బొద్దింకనే తొలగించుకోలేనివాడు కనిపించని మన మీద ఉండే పాపాలని ఏం పోగొడతాడీనా. అప్పటి నుంచి నేను నాస్తికుడిని అయిపోయానండి. నవ్వారట స్వామివారు. అదేంటండి నవ్వుతారు ఏమిటండి అలాగా, ఏ మరేం లేదా, నీకు పిల్లలు ఉన్నారా. పిల్లలు ఏమిటండి, ముని మనవాళ్ళు ఉన్నారండి బాబు నాకు ఇప్పుడు నా వయసుకి. చాలా సంతోషమయ్యా. నీకు నీ కొడుకులంటే ఇష్టమా, మనవలంటే ఇష్టమా, ముని మనవలంటే ఇష్టమా. ఇప్పుడే మా కేసీఆర్ గారు, ఆయన కూడా కొడుకులు ఉన్నారు కానీ ఇప్పుడు ఒక మనవడిని కూడా పక్కన వెనకాతలు వేసుకొచ్చారు ఆయన. ఆయన పేరు హిమాంశు. ఆయన మీద పాపం ఈయనకి ఎంతో ప్రేమ. ఒక మాల పట్టుకొచ్చి ఆయనకి వేస్తే, నాకు కాదండి మా వాడికి వేయండి అని వాడికి వేస్తున్నారు. మనవడు అంటే అందరికీ ప్రేమ ఉంటుంది. ఎప్పటిదాకా ఆ మనవడికి మళ్ళీ ఇంకొక కడుపున కాయ కాచేదాకా. ముని మనవడు వచ్చాడు అనుకోండి, అప్పుడు మనవడి మీద ప్రేమ కాస్త ముని మనవడి మీద పెడుతుంది. అంతేనంటారండి అని అడిగారండి ఈవీఆర్ని. అఫ్కోర్స్ మరి మీరు ముని మనవాడిని ఎప్పుడైనా ఎత్తుకుని సరదాగా అలా అలా లాలిస్తారు కదా, అలా లాలించినప్పుడు ఎప్పుడైనా వాడికి అసలు మూత్రం ఏదో పోసాడు అనుకోండి ఏం చేస్తారు మీరు, చిన్నపిల్లలండి వాళ్ళకేమిటండి, వాళ్ళు ఏం చేసినా సరదాగానే ఉంటుందండి కదా.
నువ్వు మనిషివయా, కనుక నీకు మనుషులే పిల్లలుగా ఉంటారు. దేవుడికి మనుషులు పిల్లలే, ఎలకలు పిల్లలే, పిల్లులు పిల్లలే, కోతులు పిల్లలే, జంతువులన్నీ పిల్లలే, కాక్రోచెస్ కూడా ఆయన పిల్లలే కదా. ఏ ప్రాణి దేవుడికి సంతానం కాదు?